హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మేము కట్టెల పొయ్యి మీద వడియాల పిండి కాసాము అలానే వడియాలనేది చాలా ఈజీ వేలో చేసాము అది చూపించబోతున్నాను మేము ముందు రోజే బియ్యం అనేది ఎండకి ఆరబోసాము కడిగి అది బరగ్గా పిండి వేపించుకొని వచ్చుకున్నాము చూస్తున్నారు కదా ఈ వా దీంట్లో వాటర్ పెట్టేసి ఉన్నాము ఈ వాటర్ అనేది బాగా మరిగేంత వరకు వేడి చేసుకోవాలి బాగా తెల్లాలి వాటర్ అనేది తర్వాత బరగ్గా పిండి అన్నాం కదా దాంట్లో వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది మేము తీసుకుంది సేరు పిండి చూస్తున్నారు కదా ఉండ అనేది ఉంటే ఉండలు ఉండలుగా గట్టిగా వచ్చేస్తుంది తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని ఇందాక కలుపుకున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక బాగా ఎసురు తెల్లాక పోస్తూ చిన్నగా కలుపుకోవాలి ఎంత బా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి ఇది ఉండలు లేకుండా వస్తే బాగుంటుంది ఉండలు కట్టేసిందంటే ఇంకా పెట్టడానికి కానీ బాగా రాదు వడియం పెట్టడానికి కానీ తర్వాత ఇది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అలానే ఒక క్లాత్ని తడిపి పెట్టుకోవాలి తడిపి పెట్టుకొని ఈ విధంగా చూపించిన విధంగా పరుచుకోవాలి పరుచుకొని గిన్నెలో పిండిని ఒక్కొక్క గెంటి తీసుకొని పెట్టుకుంటూ రావాలి మొత్తం పంచం అదే క్లాత్ అంతా బా నిండుకి పెట్టేసుకున్నామండి మేము చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకోవాలి ఒక టూ త్రీ మెంబర్స్ ఉంటే తొందరగా అయిపోతుంది తర్వాత ఈవినింగ్ బాగా ఎండాక ఎండాకాలం కాబట్టి తొందరగా ఎండిపోతాయి ఎక అలానే ఉంచుకోవాలండి ఆ రోజంతా తర్వాత పక్క రోజు ఉద్యాంతో దాన్ని బాగా కొంచెం వాటర్ తడితడిగా ఎక్కువ వాటర్ వేయకూడదు లైట్గా చల్లుకుంటూ చూపించిన విధంగా తీసుకోవాలి తీసుకొని అలా వేసుకొని బాగా కొంచెం ఆ రోజు ఎండకి బాగా కొంచెం ఎండనివ్వాలి అంటే ఆ తడంతా బాగా ఎండిపోతుందండి అప్పుడు మీరు కానీ ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజులు ఉంటుంది ఇందాక సేర్ పిండి అని చెప్పాను కదా అది కేజీ కేజీ పిండి తర్వాత నేను దాని పక్కన రోజు వేయించాను వడియాలనేవి చూడండి ఎంత బాగా ఉబ్బు అదే ఎంత బాగా ఉబ్బుతున్నాయో అలానే తెల్ తెల్లగా బాగా వచ్చాయండి చాలా 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 ఈజీ ప్రాసెస్లో చేసాము మేము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసాము ఏమున్నాయి బియ్యము స్టోర్ బియ్యము జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు ఇవి ఉంటే చాలండి చేసేసుకోవచ్చు చాలా ఈజీ వేలో చేసాము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి హంచు చూడండి హంచు ఒడియో ఒడియోలు ఎలా తింటుందో మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి